నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పోడు పట్టాల పంపిణీ ఆసిఫాబాద్ నుంచి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జూలై 8న వరంగల్ కు రానున్న ప్రధాని మోదీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభ काजीपेट कोच फैक्टरी पै प्रधानी जवाब चेप्पालन्न भारास विभजन चट्टंलोनी हामीलु विस्मरिंचारनी विमर्शलु असुरु नयनाल मध्य साईचंद अंत्यक्रियलु संतापं तेलिपिन सीएम सहा प्रजा प्रतिनिधुलु कलाकारुलु केंद्र मंत्रिवर्गंलो भारी मार्पुलु जरिगे अवकाशालु भाजपा अग्रनेतलतो प्रधानी मोदी कीलक समालोचनलु कल्लोलित मणिपूर्लो राहुल गांधीनी अड्डुकुन्न पोलीसुलु प्रभुत्वं प्रजास्वाम्य विलुवलु विच्छिन्नं चेसिंदन्न कांग्रेस రాష్ట్రవ్యాప్తంగా రేపు పోడు పట్టాల పంపిణీ జరగనుంది 115,000 మందికి పైగా పోడు రైతులకు పట్టాలు లభించనున్నాయి రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ఎకరాలకు పైగా పోడు పట్టాలు అందనున్నాయి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు అక్కడ పోడు సాగుదారులకు సీఎం చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పట్టాలు పంపిణీ చేస్తారు పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం వాటిని గ్రామ మండల జిల్లా స్థాయిలో పరిశీలించి కసరత్తు పూర్తి చేసి అర్హులైన వారిని ఎంపిక చేసి పట్టాలు సిద్ధం చేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు హరీష్రావు ఓవడ అజయ్ కుమార్ పోడు పట్టాలు పంపిణీ చేయనున్నారు మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్ సత్యవతి రాథోడ్ పోడు పట్టాలు అందిస్తారు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా కలెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు సమక్షంలో పోడు పట్టాల పంపిణీ చేపడతారు పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు రైతు బీమా పథకాలను వర్తింపజేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది కొత్తగా పోడు పట్టాలు పొందిన వారి పేరిట ప్రభుత్వమే ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచి భూ యజమానులకు రైతు బంధు సాయాన్ని జమ చేయనున్నారు రాష్ట్రంలోని 406,369 మంది కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇన్ని లక్షల ఎకరాలు ఒకేసారి పంపిణీ చేయడం భారతదేశ చరిత్రలో ఇది మొదటిసారి అని చెప్పి గిరిజన పక్షపాతి అయిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కోడు భూముల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించాలని అర్హులైన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ఎఫ్ఆర్సీ కమిటీల నిర్ధారణ చేసిన దరఖాస్తులను 150,051,000 మరి 146 రైతులకు సంబంధించి ఈ పోడు పంపిణీ చేయడం జరుగుతుంది ఇండస్ట్రీ మినిస్టర్ గారు కేటీఆర్ గారి చేతుల మీదుగా నాతో కలిసి ఇక్కడ మహబూబాబాద్లో పంపిణీ చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది వచ్చే నెల 8న మోదీ వరంగల్ కు రానున్నారు కాజీపేట వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ తో పాటు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు శంకుస్థాపన అనంతరం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది గందరగోళంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపడంతో పాటు ఎన్నికలకు నేతలను సమాయత్తం చేసేందుకు ప్రధాని పర్యటన దోహదం చేస్తుందని భాజపా వర్గాలు భావిస్తున్నాయి ప్రధాని పర్యటన నేపథ్యంలో అదే రోజు హైదరాబాద్ వేదికగా జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల భాజపా అధ్యక్షులు సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం వాయిదా పడింది ప్రధాని పర్యటన అనంతరం మరో రోజు ఈ సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరుగుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు హైదరాబాద్ నానక్రామ్గూడలో క్రెడాయి రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు రాష్ట్రాన్ని పల్లె నుంచి పట్టణం వరకు రైతు కూలీ నుంచి కార్పొరేట్ల వరకు అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు ఈ 9 ఏళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ది చెందిందని పేర్కొన్నారు ఈ అభివృద్దికి సుస్థిర ప్రభుత్వం ఉండటమే కారణమని వెల్లడించారు అభివృద్దిని దేశం మొత్తం కోరుకుంటోందని తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు జాతీయ రాజకీయాల్లో గుజరాత్ వాళ్లే కాదు తెలంగాణ వాళ్లు కూడా చక్రం తిప్పుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు స్థిరమైన దృఢమైన ఒక బలమైన నాయకత్వం మన రాష్ట్రానికి ఉండడం మనందరి అదృష్టం ఏబుల్ లీడర్షిప్ ఇస్ వన్ థింగ్ స్టేబుల్ గవర్నమెంట్ సుస్థిరమైన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు 119 స్థానాలు సింపుల్ మెజారిటీ అంటే 60 ఒక 10 15 సీట్లు అటు ఇటు అయిపోతే ఇది కూడా ఒక చిన్న రాష్ట్రం ఆగమాగం అయిపోతది అస్థిరం అయిపోతది ఆగమం అయిపోతది అని చెప్పి తెలంగాణ వ్యతిరేకులు ప్రయత్నం కూడా చేశారు ప్రతిపక్షాల క్లారిటీ ఉండకపోవచ్చు కానీ ప్రజలకు క్లారిటీ ఉంటది ఏం క్లారిటీ స్పష్టత ఈ విషయంలో ఉంటుందంటే జేబులో 100 రూపాయల నోట్ ఉంటే కడకు 100 రూపాయల నోట్ ఉంటే దాని కింద వారేసి ఎవడు రోడ్డు మీద ఉన్న చిల్లర నాణాలు ఎవరు ఎరుకోరు మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని ఎవరు కూడా పిచ్చోలు కూడా వదులుకోరు మంచిగా పనిచేస్తున్న ప్రభుత్వం మన కోసం పనిచేస్తున్న ప్రభుత్వం డెలివర్ చేస్తున్న ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే దిశగా ప్రయాణం సాగిస్తున్న ప్రభుత్వాన్ని ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోరు కాబట్టే మొదటి ఎన్నికల్లో మేము 63 సీట్లతో గెలిస్తే 2018 లో 88 సీట్లతో గెలిచాం నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది 2023 జరిగే ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా 95 నుంచి 100 స్థానాల్లో గెలిచి తిరిగి వస్తాం గవర్నర్ తమిళసై ట్వీట్ పై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు రబ్బరు స్టాంపు మాదిరి ఉండే గవర్నర్లు మాత్రమే భారాసాకు నచ్చుతారని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఈ పరిస్థితుల్లోనే జనం రాజ్భవన్ వైపు చూస్తున్నారని చెప్పారు కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి లేదంటే మహారాష్ట్రకు ముఖ్యమంత్రి చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు మహిళా గవర్నరు ఏ విధంగా అవమానపడతారు అడిగారు కూడా ఏ విధంగా ఇబ్బంది పడతారు ఇక్కడ కనీస ప్రోటోకాల్ పాటించకుండా హేళనకు గురి చేస్తారు ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే అవన్నీ పక్కకు పెట్టి గవర్నర్ ఈ మౌత్ పీస్ అంటే మీకు మౌత్ పీస్ అనుకుంటానా బీఆర్ఎస్ పార్టీకి మీరు ఏ శాఖని చూసుకుంటూ కూర్చోమంటారా ఇంకేమి ప్రజలకు అందుబాటులో ఉండలేడు నేను ఉన్నా అని చెప్పుకుంటాను ఈ మధ్య మొత్తం మహారాష్ట్రకే పోతున్నాడు అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఇలా ప్రగతి భవన్ గడిలు మూసుకున్నాయి కాబట్టి రాజ్భవన్ పోతున్నారు కాబట్టి గవర్నర్ గారు బాధ్యత నెరవేర్చారు ప్రజలను కలుసుకోవాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రభుత్వం దాన్ని పట్టించుకున్నప్పుడు గవర్నర్ గా పట్టించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర గౌరవ గవర్నర్ గారి ఉంది కాబట్టి దీన్ని ఓర్వలేక తట్టుకోలేక ఒక గవర్నర్ గారి మీద అవాకులు చవాకులు ఇచ్చడం ఇది మూర్ఖతము దాన్ని ప్రజలు గుర్తిస్తారు రాష్ట్ర భాజపాలో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న వేళ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది వాహనంలోకి బలవంతంగా గేదెలు ఎక్కిస్తున్న ఓ వీడియోను పోస్టు చేసిన ఆయన రాష్ట భాజపా నేతలకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమని ట్వీట్ చేశారు జితేందర్ రెడ్డి ట్వీట్ ఒక్కసారిగా దుమారం రేపగా వెంటనే ఆయన డిలీట్ చేశారు మరికొన్ని నిమిషాలకే మళ్లీ అదే ట్వీట్ను పోస్టు చేశారు రాష్ట భాజపాలో పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతున్న వేళ జితేందర్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ మరింత చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే ఆయన మరో ట్వీట్ చేశారు బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేశారని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరణ ఇచ్చారు జితేందర్ రెడ్డి చేసిన ఈ ట్వీట్పై పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి స్పందించారు భాజపాలో అంతర్గత కుమ్ములాటలను అద్భుత పోలికతో ప్రజలకు వివరించారన్నారు భాజపాలో చేసిన వారి పరిస్థితి గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ప్రాణహాని ఉందన్న సమాచారంతో రాష్ట ప్రభుత్వం భద్రత కల్పించాలని నిర్ణయించింది మేడ్చల్ జిల్లా శామిరిపేటలోని ఈటల నివాసానికి డీసీపీ సందీప్రావు వెళ్లారు ఈటల రాజేందర్తో సమావేశమైన డీసీపీ భద్రతా అంశాలపై మాట్లాడారు కరీంనగర్ సీపీతో చర్చించాలని డీసీపీకి ఈటల సూచించారు డీజీపీ ఆదేశాలతో పోలీసులు నిన్న ఈటల రాజేందర్ ఇంటి పరిసరాలను పరిశీలించారు ప్రాణహాని ఉందని ఇప్పటికే ఆయన భార్య జమున ఆరోపించారు రాష్టం అప్పుల్లో కూరుకుపోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని విమర్శించారు యువతకు ఉద్యోగాలు పేదలకు ఇళ్లు లేవని మండిపడ్డారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు అధికార బలంతో కాంగ్రెస్ నాయకులపైన అక్రమ కేసులు పెట్టి పోలీసులతో అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు ఈ సొంత నియోజకవర్గంలో నీ మీద రాళ్ళేపించుకునే దుష్టి తెచ్చుకునేందుకు నువ్వు సిగ్గుపడాల్సింది కేసు పెడతావా డిఐజీ ఐజీ ఎస్పీ స్థాయి అధికారుల దగ్గర నుంచి ఆదేశాలు తీసుకోవాల్సిన క్షేత్ర స్థాయి అధికారులు దారి తప్పి శాసనసభ్యుడి దగ్గర నుంచి ఆదేశాలు తీసుకున్నారు దీని వల్ల ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంది పోలీసు వ్యవస్థ రాజకీయమయం అవుతుంది ఇలా జరిగితే ప్రజలకి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఇది
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో రేగొండ వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు మోటార్ పంపు రెండో ట్రయల్ రన్ను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ ద్వారా ప్రాజెక్టులోకి పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించి లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్యమంలో రాతి బొమ్మలను సైతం కదిలించిన ఆ గానం మూగబోయింది. స్వరాష్ట్రం కోసం జరిగిన సమరంలో పసిపిల్లాడి నుంచి పండు ముసలి వరకు జైకొట్టు తెలంగాణను నిడదింపజేసిన ఆ ఆట ఇక ముగిసిపోయింది. గొంతెత్తి పాటలు తూటాలు మోగించినా, దిక్కులు పిక్కటిలేలా నినదించినా, గజ్జెకట్టి ధూమ్ధాం చేసినా అదే తెలంగాణ కోసమేనంటూ సమరోత్సాహాన్ని నింపిన సాయిచంద్ ఇక ఆట పాటకు సెలవంటూ వెళ్లిపోవడం తీరని విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ శ్వాసగా నికార్సైన ఉద్యమకారుడిగా కడదాకా పోరుబాటలో పయనించిన ఆయన ఆకస్మిక మరణం ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పార్టీ నేతలు ఉద్యమ సహచరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ హఠాన్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆయన బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు నాగర్ కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. సిపిఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సాయిచంద్ మృతి విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో పాటు భారస నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. భౌతిక కాయాన్ని హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలోని నివాసానికి తరలించారు. సాయిచంద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20 వేద వెంకటరాములు, మణమ్మ దంపతులకు జన్మించిన సాయిచంద్ ఎన్నో కష్టాల కోర్చి హైదరాబాద్లో పీజీ వరకు చదువుకున్నారు. పీడీఎస్యూలో ఉంటూ అరుణోదయ కళాకారుడుగా పనిచేశాడు. ఈ క్రమంలోనే మలిదశ తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించి తన ఆట పాటలతో ఉర్రుతొలుగించేవారు. ఉద్యమ సమయంలో అనేక సభల్లో పాల్గొన్న సాయిచంద్ తన కళా ప్రదర్శనలతో ఆనాటి ఉద్యమ నేతలను ఆకర్షించటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు సాయిచంద్ ఆటా పాటా లేని కేసీఆర్ సభ దాదాపుగా ఉండదంటే అతిశయోక్తి లేదు. తెలంగాణ పోరాటంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించటమే కాకుండా స్వరాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలను ఆటా పాటలతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతో కృషి చేశాడు. ఈ నేపథ్యంలోనే 2021 డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ సాయిచంద్ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. సాయిచంద్ మృతితో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు భారాస నేతలు, వివిధ పార్టీల నాయకులు, ఉద్యమ సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కడసారి చూపు కోసం హైదరాబాద్ శివారులోని సాయిచంద్ నివాసానికి భారాస సహా ఇతర పార్టీల నేతలు, కళాకారులు, అభిమానులు, ఉద్యమ సహచరులు బారులు తీరారు. పార్థివ దేహానికి నివాళి అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చుతూ భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ ఎదుట సాయిచంద్ భార్య, తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. వారికి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. సాయిచంద్ పార్థివ దేహానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, తలసాని, సబిత, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, భారాసతో పాటు వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, తేజస అధ్యక్షుడు కోదండరాం, గద్దర్ సాయిచంద్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పలువురు సహచరులు కన్నీరు మున్నీరయ్యారు. తన గాత్రంతో తెలంగాణ ప్రజలను కదిలించిన సాయిచంద్ మరణం తమకు తీరని లోటని మంత్రి కేటీఆర్ సహా మంత్రులు భావోద్వేగానికి గురయ్యారు. సాయిచంద్ గాత్రం వినని, సాయిచంద్ గొంతు వినని, సాయిచంద్ పాట వినని వాళ్ళు ఎవరైనా లేరు అంటే అతిశయోక్తి కాదు. అట్లాంటి తమ్ముడు ఈరోజు లేడు అంటే నిజంగా మా అందరికీ కూడా ఇది తీరని లోటు. ఇది అందరికీ కూడా తీవ్రమైన విఘాతం. చిన్న పిల్లలు 38 ఏళ్ల వయస్సు, అకాల మరణం, గుండెపోటుతో చనిపోవడం, అది కూడా హైదరాబాద్లో ఉంటే బతికేవాడేమో, తన గ్రామానికి, స్వగ్రామానికి పోయి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో చనిపోయాడని చెప్తా ఉన్నారు. ఆ కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా కూడా వారిని ఎంత ఓదార్చినా, వారికి ఎన్ని రకాలుగా చెప్పినా సర్ది చెప్పే పరిస్థితి మా ఎవరికీ లేదు. ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు విధి ఎంత క్రూరమైందో అర్థమవుతుంది. వారి కుటుంబానికి ధైర్యం ఉండాలని, అందరూ కూడా ధైర్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం.
మధ్యాహ్నం అభిమానుల అశ్రు నయనాల మధ్య కళాకారుల ఆటా పాటలతో సాయిచంద్ అంతిమయాత్ర సాగగా హైదరాబాద్ వనస్థలిపురంలోని సాహిబ్ నగర్ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఆరిజన్ డైరీ సీఓ బోడపాటి సేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పెద్దమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. సేజల్ బ్యాగ్లో నిద్రమాత్రలు లేఖను గుర్తించారు. మధ్యాహ్నం 1:30 సమయంలో ఆమెను పెద్దమ్మగుడి వద్ద ఎవరు డ్రాప్ చేశారని స్థానికులు చెబుతున్నారు. సేజల్ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గమ్మ చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ వద్ద ఆమె ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం సేజల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తనను లైంగికంగా వేధించిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని లేఖలో సేజల్ పేర్కొన్నారు. ఢిల్లీలో అధికార పార్టీ ఎంపీని కలిస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడేమో చిన్నయ్య వేధింపులపై ఆధారాలు లేవని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, తనను ఎప్పుడు చంపుతారోనని భయంతో బతుకుతున్నారని సేజల్ ఆందోళన లేఖలలో వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి, ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కెఏ పాల్ సేజల్ను పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ కావడంతో హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో ఎస్పీఎఫ్కు చెందిన కానిస్టేబుల్ మరణించారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లోని ప్రింటింగ్ ప్రెస్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం తన గన్ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ఫైర్ కావడంతో బుల్లెట్ రామయ్య శరీరంలోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం అవుతున్న రామయ్యను అధికారులు నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లోజ్ టీం ఆధారాలు సేకరించి తదుపరి దర్యాప్తు చేపట్టింది. ఐసెట్ 2023 ప్రవేశ పరీక్షా ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. మొదటి 10 ర్యాంకులు వారే కైవసం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన నూకల శరణ్ కుమార్కు మొదటి ర్యాంకు రాగా హైదరాబాద్కు చెందిన సాయి నవీన్, రవితేజ 2-3 ర్యాంకుల్లో నిలిచారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి గాను మే 26-27 తేదీల్లో కేయూ ఆధ్వర్యంలో ఐసెట్ నిర్వహించింది. పరీక్షా ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. అబ్బాయిలు 86.11%, అమ్మాయిలు 86.22% ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటిస్తామని చెప్పారు. దాదాపు 75,255 మంది పిల్లలు, వారికి సంబంధించినటువంటి ఫలితాలను మీ సమక్షంలో రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. టీఎస్ ఐసెట్ 2023 ఫస్ట్ ర్యాంక్ అనే ర్యాంక్ను నూకల శరణ్ కుమార్ సాధించారు. హుజూర్ నగర్, సూర్యాపేట్ తెలంగాణకు సంబంధించిన. అట్లాగే సెకండ్ ర్యాంక్ పొందినటువంటి విద్యార్థి నాగులపల్లి సాయి నవీన్, వీరు తిరుమల నగర్ కాలనీ కాంచన్ బాగ్ హైదరాబాద్ తెలంగాణ. థర్డ్ ర్యాంక్ రవితేజ తజ్జా, మియాపూర్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. ఈ ఐసెట్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా అడ్మిషన్ పొందవలసుకున్నటువంటి కాలేజీల సంఖ్య కూడా చూస్తే ఎంబీఏలో 265, ఎంసీఏలో 53 కళాశాలలు ఉన్నాయి. వీటి ఎంబీఏలో అయితే 32,544 సీట్లు, ఎంసీఏలో 4,410 సీట్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే 318 కళాశాలలు, 36,900 సీట్లు విద్యార్థుల కొరకు అందుబాటులో. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ అర్ధరాత్రి కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ చర్య కీలక పరిణామానికి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. కేంద్ర కేబినెట్లో భారీ మార్పులపై చర్చించేందుకు ప్రధాని మోదీ పార్టీ నేతలతో అర్ధరాత్రి కీలక భేటీ నిర్వహించారు. భాజపా పెద్దలు, సీనియర్ నేతలతో ప్రధాని బుధవారం అర్ధరాత్రి ఈ కీలక సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దాదాపు 5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ వ్యూహాలపై ప్రధాని
ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులకు ఈ భేటీలో చర్చ జరిగినట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఇటీవల రాష్ట్రాల వారీగా నేతలతో సమావేశాలు జరిపారు. లోక్సభ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర స్థాయిలో సంస్థాగత మార్పులు చేపట్టాలని పార్టీ భావిస్తోంది. తాజా సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో త్వరలోనే రాష్ట్ర స్థాయిల్లో భాజపా అధ్యక్షుల్లో మార్పులు ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని సమాచారం. ఎన్నికలకు ముందు వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించి కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ అందులో చర్చించిన అంశాలపై భాజపా నేతలు ఇంతవరకు స్పందించలేదు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో భాజపా ఓటమి పాలైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది చివరల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నాలుగింట్లో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే భాజపా అధికారంలో ఉంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ దక్కించుకోవాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర స్థాయిలో మరింత మద్దతు కూడగట్టుకునేందుకు గత నెల కేంద్ర మంత్రులు, పలువురు సీనియర్ నేతలు ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనను పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అల్లర్లతో అట్టడుగుతున్న మణిపూర్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్ గాంధీని మణిపూర్ పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగానే రాహుల్ కాన్వాయ్ను ఆపేసినట్లు చెప్పారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో రాహుల్ అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లారు. మణిపూర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. సాయుధులైన అల్లరి ముఖలో భద్రతా దళాలపై కాల్పులు జరిపినట్లు సైన్యం ప్రకటించింది.